మార్నింగ్ అందరికీ. మీరందరూ బాగున్నారు కదా? మరి ప్రతిరోజు ఈ ఉదయకాలంలో ఇంటి గొప్ప భాగ్యం మనకిచ్చాడు. క్యాలెండర్లో ఉన్న మరి లేఖనాల ప్రకారము అనుదిన కృప అనే ఈ వాక్యము ద్వారా మళ్ళీ మిమ్మల్ని బలపరచడానికి పరమ తండ్రి ఈ విధంగా మార్గములు సరళపరిచాడు. ఈ దినమున జకర్య గ్రంథము 3:7 చూసినట్టయితే, సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడిచిచ్చు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగదు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. మరి యెహోషువా భక్తుడి ద్వారా పరలోకపు తండ్రి జకర్య గారికి దర్శనంలో చూస్తున్నారు. మందిరములో నిలిచి ఉండే భాగ్యమును యెహోషువా నీకు ఇస్తాను, నీవు నా మార్గముల ప్రకారం అనుసరించి నేను ఉపదేశించిన ఉపదేశములను నీవు ఉపదేశిస్తూ ఆ ఉపదేశములు అనేకులను నడిపింపజేస్తూ నీవు వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు, మరి ఇంకా ఏమంటున్నాడు, నీకు అప్పగించింది జాగ్రత్తగా భద్రంగా నువ్వు గైకొనినప్పుడు, నువ్వు అనుసరించినప్పుడు నీకు ఈ దూతలు నిలుచున్నారు చూడు, నా సన్నిధిలో దూతలు ఉన్నారు చూడు, ఆ దూతల వలె సమానంగా నిలిచి ఉండే భాగ్యము నీకు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మనము లూకాసు వార్త గ్రంథంలో చూసినట్టయితే, మరి అక్కడ ఒక ధనవంతుడు, ఒక బీదవాడైన లాజరు మనకు కనబడుతుంటాడు. ధనవంతుడు తన జీవితకాలం అంతా ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. కానీ ఆ బీదవాడైన ఆ దరిద్రుడు అతని ఇంటిలో ఒక దాసులాగా ఉన్నాడు కావచ్చు, ఒక బీద స్థితిలో ఉన్నాడు, కానీ అతను నీతిని అనుసరిస్తూ ఎలోయిం పరలోకపు తండ్రి అనుగ్రహించిన మార్గములను ఉపదేశములను అనుసరిస్తున్న అతనేమో లాజరు కనబడుతున్నాడు. అతని ఇంట్లో పడిన ఆ ఆహారం తిని ఉన్నాడు, అతను మరి ఒక జబ్బు కలిగి ఉన్నాడు. కానీ ధనవంతుడు మరణించి పాతాళములో ఉన్నాడు, ఈ బీద లాజరు అబ్రహాములో రొమ్మున ఆనుకోవడానికి అబ్రహాం సన్నిధికి కొనిపోబడ్డాడు. చూసారా పరిశుద్ధులారా, విశ్వాసం ద్వారా మనం కూడా అబ్రహాం పిల్లలం అవుతున్నాం కదా. సో అబ్రహాము రొమ్మునకు ఆనుకునిపడిన ఆ లాజరు చూసి ధనవంతుడు పాతాళములో ఉన్నట్టు, అయ్యా నాకు కొంచెము దాహమునకు ఆ నీరు పంపించు, ఆ లాజరు పంపించు అన్నట్టుంటే, అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి మార్గము లేదు అంటున్నాడు. సో అక్కడ నిలిచి ఉండే భాగ్యమును కోల్పోయాడు ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించి. కానీ బీదవాడైన లాజరు ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ధన్యతను పొందుకున్నాడు. కాబట్టి పరిశుద్ధులారా, మనము కూడా ఆయన మనకు అప్పగించిన దాన్ని మనం అనుసరించినప్పుడు, నడుచుకున్నప్పుడు మనం కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును, దూతల వల్ల నిలిచి ఉండే భాగ్యమును ఇస్తానని మనకు అభయమిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులమైన తండ్రి, అవునాయన నీ దూతలతో కలిసి నిలిచి ఉండే భాగ్యం ఇస్తానని మాకు వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం మేము పొందుకున్నట్లుగా మీరు మాకు అప్పగించింది మేము అనుసరించి నడుచుకొని మీకు ఇష్టకరమైన రీతిగా మేము నడుచుకున్నప్పుడు మీరు అట్టి భాగ్యం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాశువనామమును స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకపు తండ్రి అయిన ప్రేమయు, ఆయన కృపయు, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నజరుడైన యాశువ మెస్సీయ ద్వారా మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.